चलो अंदर की क्षणार्थुल्लो राज निवास समर्पित मास मल्लन मुच्चट की स्वागत वे नर्स काक हरसकंदा रु लायल्टी मोक अरे एंत पनवे मल्ला तिगी तिगी चुपारे गाँव आफीसर् पट्टुकटे इदेम पापमनि इक कलेक्टर प्रजावाणी मीटिंग ना इक मत गैस नून मीद पोसकोनी मुटू अंत ऊकंटरा वालों अट्ला आपेस्टर वेपटे इकूर चूड़न रईत मल्लेन पैस्थिटी एन कटेने कलेक्टर मीटिंग पाई किरासन पोसको मैं आये बाधे पार चुदा रहा सरकार रेवेन्यू अधिकारू अस्तारो एमो बक्कपेद रैतु रंदी पेट्टुकोनी तिरुगुतुंटे पट्टिंचुकोरु अंदुके कलेक्टर मीटिंग अयितुंटे सीधा नडिमिट्लकु पोयि अमांतं किरोसिन मीद पोसुकुन्नाडु ई रैतु मल्लेश अन्न मरी एंदुकु पोसुकुन्नाडा अय्या अंटे मल्लेश भूमि इंको नलुगुरु भूमि डबुल बेड्रूम इल्लु कट्टेतंदुकु कावाले जरा अनि तीसुकोनी इल्लु कट्टिर्रु गनि आयन भूमि पैसलु मात्रं इस्तलेरु एमैसारु एमैसारु अनि तिरुगुतुंटे असलु गांतलेरु ईनि मरी मनमे अडिगि चूद्दां रांडि ओक पारि ముచ్చటేందో ना भूमि ना गोलचे सार इंकोटे अंदर की भूमि गोलचे ना भूमि गोलचे नलगूर मे नलगूर उन्म पेदवा एकरने भूमि नाकिदर बिडल को मैं मेमेट बतकाले उन्दुकना मेमे बतकाले डबल बेड्रूम कड़ता आये अंत मैं भूमि उन्या मत पे मोतम पवाले ना दुनता दुर्गा रेड्डी अरे दुनिया अंत मोतम भूमि पोतारा गवर्नमेंट को आने बेदरीता आने अट्ला बेदरीस्टा ये चुप కింద వర్తం మీద వర్తం మీద వర్తం కింద వర్తం మామలా మాట్లాడనే ఒకవేళ మాట్లాడనే గాని ఎక్కువ మాట్లాడనే ఎవలా ఇంటికి పిలిపిస్తాడు మనకి ఏమైనా కట్నం పెడతామని సాగొలిస్తాడు ఈ ఆత్మజ్ఞానం సత్యపోతనే ఉండై ఏం ఉండి ఏం చేసావు నా పిల్లలకు నేను చేయండి ఏం ప్రయోజనం చెప్పు మరి నేను బతికేదో భూమి మీద సాగు చేసుకొని బతకటం నాకు ఉన్న భూమి తీసుకుంటామని నేను ఏం చేయాలి చెప్పు నాకు మొదలెక్కుంటే ఆపరేషన్ అది నేను బరువులు కూడా మోసేటట్లేదు ఏం చేయాలి చెప్పు మీరే చెప్పండి ఇక చూడు సార్ ఇక గుండె ఆపరేషన్ అయిందా కాలే చూడరు అది సూచింద్రు కదా అదన్నట్టు ముచ్చట మరి ఇస్తానన్న పైసలన్న ఇయ్యుండ్రి లేకపోతే నా భూమిని నాకు ఇయ్యుండ్రి కొల్చకపోయిండ్రు ఇస్తామన్నారు ఇప్పుడు ఇట్లా తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు నన్ను ఇస్తే ఇయ్యుండ్రి లేకపోతే ఈనే వస్తా నేను అంటున్నాడు మరి అధికారులు పట్టించుకొని శేష న్యాయం చేయాలి గాని ఇట్లా వస్తున్న పోతున్న రామశిలక అన్న చేతలు ఎందుకు చేయాలి చెప్పుండ్రి లొల్లి పాడుగాను ఇట్లా ఆఫీసుల చుట్టూ తింపి తింపి ఆగం చేసే బదులు వాళ్ళకు ముచ్చట సమజేయటట్టు చెప్పి పంపుతే కదా అంటున్నారు ముచ్చట తెలిసిన వాళ్ళు మరి ఇంతకు ముచ్చట ఏందయ్యా అంటే సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం బోర్పట్ల రైతు మల్లేషు ఇట్లా సంగారెడ్డి కలెక్టరేట్ కడే చేసిండు ఇక మరి ఇప్పుడన్న సర్కార్ వట్టించుకొని రైతుకు న్యాయం చేస్తాదా చేయదా అనేది తెలువాల్సిన ముచ్చట ఉన్నారే ఓ లింగన్న సైదన్న యాదన్న లింగన్న నర్సన్న అంత మునుగోళ్ళనే ఉన్నారా ఉండూరి నిమ్మలంగా ఇక కేసీఆర్ సార్ మామూలు అతార పతార చేస్తలేడు మీ కొరకు బస్తీమే సవాల్ బొబ్బరు గూడాలి ఎట్లున్నా కారు గెలవాలని ఇంటింటి తలుపు తడుతందుకు తయారుకు వస్తున్నాడు ఇక పెద్ద పెద్ద పతకాలు మంచి మంచి ముచ్చట్లు మంత్రులు ఏ మామూలుగా లేదు మునుగోడు ముచ్చట ఇక చూడు ఒకపారి గెలుపు అలుపు లేకుండా సాగేతందుకు ప్రతి తలుపు తట్టబోతున్నారట చూడండి మూటలు ముల్లెలు ఏమిస్తారనేది ఇప్పుడేం తెలియదు గాని మొత్తానికి కారు పార్టీ పటలమంతా మునుగోడుల దిగి ఎట్లా చేయాలి ఏం చేయాలని గట్టి కసరత్తు మొదలు పెట్టిండ్రు ఏదున్నా మునుగోడుని ఇడిసేది లేదు కాబట్టి మంత్రుల కాన్ నుంచి మండలాలకు దిగి వచ్చి మండలాల వారీగా ఉన్న ఊర్లను వంచుకొని ప్రచారానికి పంచలుగా వస్తారట ఇక ఇదివరకు హుజూరాబాద్ల పెద్ద పెద్ద పదకాలు వంచినా జనం ముంచిండ్రు కాబట్టి ఇక ఇప్పుడు మునుగోడుల అట్లా కాకుండా ఓట్లను ఒడుపుతోటి పట్టాలి పెద్ద పెద్ద పదకాలు వాటికి మంచి మంచి పేర్లు పెట్టి ఊర్లల్లో నోరిప్పాలి అనే తట్టు తయారు చేస్తున్నారు తడక చూపియాలని అనుకొస్తున్నారు ఇక ఇప్పటికే ఊరూర 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి ఓటర్ను కట్టదిట్టం చేయాలి అని ప్లాన్ గీస్తున్నారట మరి స్వయంగా కేసీఆర్ ఏ ప్లాన్ గీసి పటం వేసి వంపుతున్నాడంటే తాయెత్తులు తాయిరాలు దండిగానే దండుకునే ముచ్చట ఉంటది ఓటర్కు దసరా పండుగ దండిగానే అవుతుంది చూడండి అట్లున్నది ముచ్చట మరి ఇప్పటిదాకా మునుగోడులో ఆగి ఉన్న
పెండింగ్ పనులు ఎండింగ్ చేయాలి అట్లనే కొత్తగా మునుగోడుల ఏమేం చేయాలి ఎట్లా చేస్తే మునుగోడు ఓటర్ మనకు ఓటేస్తాడనే ముచ్చట మీద ముల్లగుల్లాలు ఎన్ని ఉన్నా ఆఖరికి మట్టుకు గెలుపు తలుపులు దట్టాలి కారు పార్టీ కంచె వేయాలని చెప్పి ఆలోచన తోటి కారు పార్టీలు ఆయమన్న ప్లాన్లు గీస్తున్నారు అనేది తెలుస్తున్న ముచ్చట మరి మునుగోడుల ఈ ఉపఎన్నిక పుణ్యమా అని ఎవలెవలకి ఏమేం ముట్టనుందో అంటనుందో మరి దానికి ఈ త్యాప ఓట్లకు మట్టుకు జనాలకు అక్కరికచ్చేటట్టే కొడుతున్నది చూడండి చూడబోతుంటే ఇగో గుడి అంటే ఎట్లుండాలి ఉల్లా పూజారి అంటే ఎట్లుండాలి ఏవలన భక్తులు రాగానే ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అని చదవాలి కదా ఇక గీడ చూడు రో పంతులు ఏం చేస్తున్నా అనుకుంటున్నావు అత్తరు సాయబు మంచోడాని ఉత్తరమేసిండు ఉత్తరమేస్తే నా మగడు ఊళ్ళో లేడండో అత్తరు సాయబోరారా అని పంతులు పాట పాడుతుడు వచ్చిన ముచ్చట పాడైపోను పంతులు పాట పాడిందంటరా ఇగో నేను ఉత్తగానే చెప్తలేను కావాలంటే చూడురు మీరే అవ్వో నీ పంతులు 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 పావు షేరు మెంతులు అన్నట్టు ఏందయ్యా ముద్దుగా మంత్రాలు చదువు నైవేద్యం పెట్టుకుంటే ఉండాలి గాని గీ పంతులు చూసిండ్రా ఎట్లా చేసిండో గుడికొచ్చిన హిజ్రాలతోటి గుడి మండపంలో గిట్ల పాటలు వాడుకుంటా హుషారు జోరు చేస్తున్నాడు చూడుండ్రి వినుండ్రి పాట ఒక పారి ఎంత చక్కదనం వాడుతున్నాడు మంచిగా స్టెప్పులు ఎట్లా ఇస్తున్నాడు అనేది ఒక పారి చూద్దాను రాన్రుల్లా మీరే పాడు పంతులు పాడు ఆడు ఇయ్యల్లాని ఇష్టమే కిష్టాపురం గాని మా ఊళ్ళు కూడా వింటారు పాడు పాట ఎంత హుషారుగా వాడుతున్నావు పంతులు అవు పంతులు అట్లా పాటలే వాడకపోయినవా గుడికాడ మంత్రాల కంటే నీ పాటనే బంబాటుగా వాడుతున్నావు నీకిదే ముద్దుగుందాసా ఇంతకీ ముచ్చట ఏడైందంటారా నిర్మల్ జిల్లా సారంగపల్లి మండలం అడలి పోషమ్మ కాడ పొట్టు పొట్టు స్టెప్పులేసిండు పంతులు ఇక ఇదే గుడికాడ మొన్న గుడగైన అమ్మవారికి మందు పూజ చేసిండు మరి ఇది భక్త లేకపోతే భక్తికి విముక్త తెలియదు గాని గిట్లా చేస్తున్నారు చూడుండ్రి పంతులు పాట బాగా వాడుతున్నాడు అడుగులు కూడా ముద్దుగానే వేస్తున్నాడు గాని ఓ జగన్ కాక ఎక్కడున్నవే ఏం సంగతి నీ పార్టీ అంతా ఖాళీ అవుతుందో సో దిక్కువ ఇక మాకు గాలిపంక పార్టీలు అన్ని జౌడాలే ఉన్నాయి మేము ఇక పెద్ద మమ్మల్ని దేగినోళ్ళు లేడు ఎంతసేపు నాన్ లోకలు లోకలు అని లొల్లి పెడుతురు హెచ్ఎల్ మేము ఇల్లుండమని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగురు ఎంపీటీసీలు ఒకటే పారి రాజీనామా చేసిరు ఇంకా ఓ చెట్టెలు కూడా ఉన్నారట మరి అరుచుకుందాం రారి వద్దనంగా జాతరకు పోతే ఎక్కాదిగా ఏ నెల వట్టిందన్నట్టు గాలిపంక పార్టీలుంటే మాకేం పరువు ఉన్నది ఏం చక్కదనం ఉన్నది చల్ ఎంతసేపు లోకల్ నాన్ లోకల్ అని ముచ్చట్లు చెప్పి మమ్మల్ని కించపరచుడు అవమానపరచుడు మాట మార్చుడు మత్పరించుడు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే బెదిరించుడు అదిరిచుడు తప్ప ఏమన్నా ఉన్నదయ్యా వాళ్ళకేం చేయకపోతే ఎట్లా అంటే మాకు దేగినోడు లేడు ఈ పని చెయ్యుండ్రని ఏదైనా పని ఇచ్చినోడు లేడు ఇక మరి మేము ఏమిటికి చెయ్యాలి ఈ పార్టీలు అని చెప్పి రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించిర్రు ఏమాయనే ఓ అన్న ఎందుకిట్లా చేస్తున్నారు చెప్పుండ్రి మీరు ఇట్లా చేస్తే జగనాలకు ఎంత బాధ ఉంటది కాక మరి నువ్వు గిట్లా చేస్తున్నావు చెప్పుకరాద్రిగా ముచ్చట ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులము అందుకోసం ఈ రోజు ఈ ఎండీ ఆఫీసులు ఇప్పుడు కలిసినామంటే ఇప్పటి వరకు వచ్చి ఒక 11 మంది ఎంపీటీలు వైసీపీ ఎంపీటీలు ఒకసారి కలిసి పోయిన పాపం లేదు అందుకోసం మాకు ఎటువంటి న్యాయం చేయలేదు అందుకోసం మేము ముందుకు వచ్చి ఎండీఓ గారికి మా యొక్క రాజీనామా పత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏ ఆదిమారాయణ కలిసినప్పుడు వైసీపీ వైఎస్ఆర్సీసీ మా కొందరు పంచాయతీలో కనీసం ఒక ఇసుకలోడు పర్మిషన్ అడుగుతా కానీ ఎంఆర్ఓ గారికి అడగండి ఎంపీపీ గారికి అడగండి అంటారా వేరే వాళ్ళకైతే ఇసుకలోడు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ పోతాను నాడు నేడు కింద ఇసుకలోడు పర్మిషన్ చిట్ట ఊరంతా మొత్తం పోతాను రామకృష్ణారెడ్డి అని దాన్ని ఖండించి ఎంఆర్ఓ గారికి చెప్తే ఏ ఊరుకోవా ఎవరైనా తోడుకునే అనే మాట అంటారు అదే వేరే వాళ్ళకైతే పర్మిషన్ లేదు అని కూడా చెప్తున్నారు
అది చూసింది కదా ఎట్లున్నదో ముచ్చట. ఈ గాలిపంక పార్టీ గాలి పండ్లకు గాలి శీతలకు అన్లుండు మాతోటి కాదు, అందుకని ఇట్లా చేస్తున్నామని అనుకొచ్చిండ్రు ఈ ఎంపీటీసీలు. చిత్తూరు జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల ఎంపీటీసీలు ఇట్లా రాజీనామాలు ఇచ్చిండ్రు. ఇట్లా ఇష్టం లేని ముగనికి ఎడమచేత పెట్టినట్టు చేస్తే ఈ పార్టీలు ఎవరుంటారు? మేమే కాదు, ఇంకా మా వెనకాల వచ్చే ఎంపీటీసీలు కూడా మస్తుగున్నారు. వీళ్ళు మీద మురిపించి లోపల ఏడిపించే బాబతున్నారు చూడండి అని చెప్పి పనికొస్తున్నారు. మొత్తానికి గిట్లున్నది ముచ్చట. గాలిపంక పార్టీ గాలికి పొక్క పడ్డట్టే పడుతున్నది కదా చూడబోతుంటే. అయ్యా సకదనాల ముఖ్యమంత్రి గారు తమరు చేస్తున్న సుఖమైన పాలన బాగానే ఉన్నది, కానీ జర మా ముసలిముడిగోళ్ళు బక్క పేదోళ్ళు వాళ్ళకి దిక్కై ఉన్నది ఈ ఆయుర్వేద కాలేజీ. ఇక దాన్ని తరలిస్తామంటే మేము ఎట్లుకుంటా చెప్పురి అని మస్తు గరమవుతున్నారు. ఇక ఒక పరి చూద్దాం రారి. ఇక మరి సార్ వారేమో ఉన్నది చక్కగా చేయడు, కానీ అన్ని ఆగమాగం చేసి శర్వాకం చేస్తాడు కదా. శర్వాకానికి నిర్వాకానికి అడ్డలేక తయారైంది కదా ఒక గద అన్నట్టు. ఇక మా జోలికి రాక మా దవాఖాన జోలికి రాక అంటున్నారు, అదేందో చూద్దాం రారి. అయ్యా మందు మాకు దగ్గు దమ్ము నడుము నొప్పులు కీళ్ల నొప్పులు ఏమున్నా ఆయుర్వేద కాలేజీ దవాఖానా మా దగ్గర ఆయమన్న గుడి లెక్క కొలువయున్నది. ఇన్నేళ్ల సంది మేం మంచిగా మందులు వేసుకుంటా, ఎంత పెద్ద రోగమున్నా కాలేజీ కాడికి పోయి మందులు తిని నిమ్మల పడదుము. ఇప్పుడు సర్కారు వాళ్ళు ఈ కాలేజీ నీడికెళ్ళి తీసుకుపోతాం వేరే కాడ పెడతామనే కిరికిరి పెడితే ఎట్లా? అప్పుడు తెలుగుదేశం పార్టీలో హయాంలా మాట్లాంటోళ్ళు ఇట్లా తిప్పలు తప్పినాయని చెప్పి ఈ ఆయుర్వేద కాలేజీ కడితే మీరేమో ఇప్పుడు గిట్లా తరలిస్తామని పడతీ మీ సుతారం సూర్ల పెట్ట అని అంటున్నారు కదా పబ్లిక్. మా ఊర్లో మా గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఉంది. ఇక్కడ డాక్టర్లు బాగా మంచిగా చూస్తూ ఉన్నారు. ఇక్కడంతా వ్యవసాయ కూలీలు. వ్యవసాయ కూలీలకంతా ఏదైనా కాళ్ళ నొప్పులు కానీ మామూలు చిన్న చిన్న జబ్బులు వస్తే డాక్టర్ బాగా చూసుకుంటూ బాగా నయమవుతుంది. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని ప్రజలు నమ్ముకుని ఉండాలి. కాబట్టి పట్టణ ప్రాంతాన్ని మార్చేస్తే ఇక్కడి నుంచి ప్రజలు పోయేదానికి అసౌకర్యం ఉంది, అసౌకర్యాలు లేదు. సుమారు 27 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అలవాటు పడినారు. కాబట్టి ఈ ట్రీట్మెంట్కే కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు, అదే కోరుకుంటున్నారు. అది చూసింది కదా అమ్మ పెట్టదు అరక తిననియదు. అయ్యా తమరు వేసింది ఏం లేదు గాని ఉన్న దవాఖానా నీడికెళ్ళి తీసుకపోతా అంటే ఎట్లా సారు? సర్కారు మీదే కావచ్చు గాని పానాలు మాయే కదా. జర తమరిట్లా తరలించుడు బంద్ పెట్టుకోండి. ఎన్నో ఏండ్ల సంది మేము ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ దవాఖానా నమ్ముకొని ఉన్నాం. ఎంత పెద్ద రోగమున్నా ఏమున్నా ఈడ మందులు తింటే ఇట్లనే పోయేది. తమరిప్పుడు కొత్తగా తరలింపు పెట్టి మా పానాలు ఆరోగ్యాల తాడు దింపకుండి సారు అంటున్నారు అక్కడ జనం. ఈ హాస్పిటల్ చుట్టుపక్కల పల్లెలు 20 గ్రామాలు ఉన్నాయి. మాకు తిరుపతి ఇటు పుత్తూరు 20 కిలోల మధ్యలో ఉన్నాము. మేము బస్ సౌకర్యం మాకు తక్కువ. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ బిల్డింగ్లు సరిగా లేవని జిల్లా హెడ్ క్వార్టర్కు మార్చాలని మాకు ఒక రూమర్ వచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్ ప్రాధాన్యపడేది ఏమంటే ఈ హాస్పిటల్ ఇక్కడే ఉంచితే బీద ప్రజలకు గ్రామంలో ఉండే వయసు అయిన ముసలి వాళ్లకు ఇది చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ యాంటీగ్రాఫ్స్కు ఒక అటెండర్ కావాలి. అటెండర్కు తనకు ఛార్జీలు భరించుకోవడానికి శక్తి లేదు. రెండోది కన్వీనియన్స్ సక్రమంగా లేదు. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ ఉన్నదాన్ని ప్రభుత్వం వేరే చోటికి మార్చే ప్రయత్నం చేయకుండా ఉంటే మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం ప్రభుత్వానికి. మరి సర్కారేమో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళనే బాపతు చూడాలే మొత్తానికి ఏమైతుంది అనే ముచ్చట సుమా. అయ్యో ఇంత పొడుగు అంత పొడుగు సర్కారు బల్లి అని చెప్తే ఏం చక్కదనం ఉన్నది. 70 మందికి 7 ఉపాధ్యాయులు ఉంటే ఒక ఆయన లీవులనే ఉండే, ముగ్గురునేమో మరి డిప్టేషన్ మీద పంపిస్తే ఇక ఉన్న ముగ్గురం ఎట చెప్పాలి చదివేంది, ఏం చక్కదనం లేదని చెప్పి ఇక పంతులే రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు. ఏడంటరా ఇక చూడుది. అగో తెలంగాణ సర్కారు బళ్ళు మొత్తం రానికి ఇంత నామూసి అయిపోతున్నాయి కదా నువ్వు. ఇక సరుకు తక్కువ పేరు ఎక్కువ అని ఓ చెప్పుడైతే చెప్తూనే ఉన్నారు, కానీ ఓ దిక్కు సార్లు లేవు, బల్ఫాలు లేవు, చాక్పీసులు లేవు, పెన్నులు లేవు అని మొత్తుకుంటుంటే ఏ సప్పులు లేదు సర్లేదా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఇక ఇప్పటికే సార్లు లేరంటే డిప్యూటేషన్ మీద మళ్ళీ వేరే ఊర్లకు పంపితే ఇక ఉన్న పంతులతోటే పాఠాలు కావాలంటే ఎట్లయితే చెప్పురి. ఇక మొత్తం ఈ బల్లె 70 మంది పోరగాళ్లకు 6 ఉపాధ్యాయులు ఉండగా ఇక అందులో ఒకళ్ళు లీవులు ఉన్నారట. ఇక మళ్ళీ ఇద్దరినేమో డిప్యూటేషన్ మీద అవతలికి పంపించిరి.
ఇక ఉన్న 70 మందికి 3 పంతులే ఉంటే ఎప్పుడు చెప్పాలి పాఠాలు, ఎట్లా చెప్పాలి, ఏమి సంగతి? చల్ ఈ డిప్యూటేషన్ లేదు, ఏం లేదు, మాకు పంతులు ఇంకా కావాలి, మా పౌరులు బాగా చదవాలి, మీరు ఏ తగిలివి లేకుండా చూడాలని చెప్పి ఇక అక్కడ ఉపాధ్యాయులు, ఊరోళ్ళు, ఆ పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి ధర్నా చేస్తున్నారు. చూద్దాం రారు ఒక మాట ఏమో అంటారు కదా, విందాం. 70 మంది, సుమారు 70 మంది గ్రామ పాఠశాలలో చదువుతున్నారు. అటు 70 మందికి ఉపాధ్యాయులు 6 ఉండడం వల్ల ఒకరు లీవ్లో వెళ్ళడం జరిగింది. మిగతా 5 ఇద్దరిని డిప్యూటేషన్ మీద పంపించడం జరిగింది మండల విద్యాధికారి. ఇప్పుడు ప్రస్తుతము 65-70 మందికి 3 ఉపాధ్యాయులే ఉండడం వల్ల మా విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుంది. వాళ్లకు తరగతులు జరగడం లేదు. మాకు విద్యార్థులకు న్యాయం చేయాలి తప్పకుండా. అలాగే ఈ డిప్యూటేషన్ల మీద పంపించిన మండల విద్యాధికారి గారు ఈ ఉపాధ్యాయులను తిరిగి మా యొక్క పాఠశాలకే పంపించాలి, లేకపోతే మా విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి దయచేసి అధికారులు గమనించి మా యొక్క పాఠశాలల చాలా అత్యాధునికమైనటువంటి బిల్డింగులు ఉన్నాయి, అత్యాధునికమైనటువంటి పచ్చని వాతావరణం ఉన్నది. ఇలాంటి స్కూల్ను పోగొట్టుకోవడం వల్ల మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. చూసిరు కదా ఎట్లున్నాయో వాళ్ళ తకలీవులు, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఇక మరి సర్కారు వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయాలి. ఇప్పటికే బళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని చెప్తారు, ఏడ నడుస్తున్నాయి ఏం సంగతి, అన్ని తకలీవులు ఏమున్నాయి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది కదా నువ్వు ముచ్చట అని చెప్పి అనుకొస్తున్నారు ఆ ఊరు వాళ్ళు. ఇగో ఇవ్వుల్లా ఇవాళ రాజనివాస్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.